డెక్కన్ భవనం దగ్గర ఆ ముగ్గురి ఆచూకి ఎక్కడ అనేటువంటిది సస్పెన్స్గా మారింది. అధునాతనమైనటువంటి టెక్నాలజీ సహాయంతో ఒకవైపు డ్రోన్లను వాడుతున్నారు, మరోవైపు కొన్ని ఎక్స్క్లూజివ్గా ఎలక్ట్రానిక్ గూడ్స్ని కూడా వాడుతున్నారు. ప్రస్తుతం ఒక ఆపరేటర్ మనతో ఉన్నారు, దీన్ని విఎల్సీగా చెప్తారు, విక్టిమ్ లొకేషన్ కెమెరా కూడా ప్రస్తుతానికైతే చెప్తారు. ఒకసారి ఇది దీని ఫ్యూచర్ ఏంటి ఒకసారి ఆపరేటర్తో మాట్లాడదాం, దాంతోపాటు ఆఫీసర్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడదాం. భయ అసలు ఎట్లా దీని వర్కింగ్ ఉంటుంది, ఫ్యూచర్ ఎట్లా? దీని విక్టిమ్ లొకేషన్ కెమెరా అంటారు. సో మనకు బిల్డింగ్ కొలాప్స్ అయినప్పుడు కానీ, సో బోర్వెల్లో ఎవరైనా బోర్బావిలో పడినప్పుడు కానీ, సో మనం విక్టిమ్ని ఐడెంటిఫై చేయడానికి ఒక ఎక్విప్మెంట్ని వాడతాము. సో ఇది వచ్చేసి దీని ఫ్యూచర్ వచ్చేసి మనకు ఇది 9 ఫీట్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇది ఇలా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మనకు అట్లాగే కెమెరా దగ్గర ఎల్ఈడి లైట్ ఉండడం వల్ల, సో డార్కెస్ట్ ప్లేస్లో కూడా ఆ లైట్ ద్వారా మనము అక్కడ విక్టిమ్ చనిపోయిందా లేదా బతుకున్నాడా అనేది చూడడానికి ఆస్కారం ఉంటుంది. సో అదేవిధంగా అక్కడ ఉన్న మనకు కెమెరా, మనకు స్పీకర్ ఉంటుంది. సో నేను మాట్లాడడం వల్ల తను రిసీవ్ చేసుకుంటాడు, ప్లస్ ఇంకోటి తను మాట్లాడింది కూడా నేను ఇక్కడ వినగలుగుతాను. సో ఇద్దరం కోఆర్డినేట్ ద్వారా మామూలుగా మాట్లాడుతూ, సో ఆపరేషన్ అనేది అది మనకు ఎట్లా సేవ్ చేయాలనేది దాని ప్రకారం ప్లాన్ చేయడానికి జరుగుతుంది అన్నమాట. ఒకవేళ భవనంలో ప్రాణాలతో ఉన్నా కానీ లేదంటే కొంచెం అతను శ్వాస తీసుకునే స్టెబిలిటీ ఉన్నా కూడా తెలిసిపోతుంది, అంత డిటెక్ట్ అయిపోతుంది ఈజీగా. మనకు ఇక్కడ ఉన్న మానిటర్ ద్వారా అతను ఏ పొజిషన్లో ఉన్నాడు, సో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, సో మనం ఏ విధంగా అతన్ని కాపాడగలుగుతాం అనేది మేము ఇక్కడ మానిటరింగ్ చేస్తూ అతన్ని అలాగే మాట్లాడుతూనే అతన్ని హెల్ప్ చేయడం అనేది జరుగుతుంది, సేవ్ చేయడం జరుగుతుంది. అంటే దీని స్టాండ్ బై ఎంతసేపు వాడచ్చు, ఆపరేట్ చేయొచ్చు? అది బ్యాటరీ ఆపరేటెడ్ అండి, కంటిన్యూస్గా ఒక 3 అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేయొచ్చు. సెన్సిటివ్ వాయిస్ సెన్సిటివ్ ఉంటుంది చాలా, బ్రీతింగ్ కూడా ఐడెంటిఫై చేసేంత రిసెప్టర్స్ ఉంటాయి దీంట్లో. నిజంగా ఒక శ్వాస తీసుకునే అంత అక్యురేట్గా వస్తుందా అంటే చాలా పార్టికల్స్ ఏదైనా లైట్ సౌండ్ చేస్తే కనుక మీరు ఆ హెడ్సెట్ పెట్టుకొని చూసినా కూడా మీకు అనిపిస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయొచ్చు అవసరమైతే. మామూలుగా ఇక్కడ లైట్గా అంటే ఇట్లా హమ్మింగ్ సౌండ్ చేసినా కూడా మనకు అనిపిస్తుంది, ఎందుకంటే విక్టిమ్ గట్టిగా మాట్లాడేంత అవకాశం ఉండదు కదా. సో అది ఒకటి. ఇంకోటి కెమెరా కూడా రొటేట్ అవుతుంది అనమాట, మనకి 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది. దాని ద్వారా మనం నెక్డ్ అయి పోని జాగ్రత్త ప్లేసెస్లోకి ఇది పోయి ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. నిజంగా ఫీడ్బ్యాక్ బాగానే ఉంటుందా? అప్లికేషన్ బాగానే ఉంటుంది. ఇక్కడ అంటే ఇక్కడ మనకి నార్మల్గా డెబ్రిస్ బిల్డింగ్ కొలాబ్స్ స్ట్రక్చర్స్లో స్లాబ్స్ మధ్యలో స్పేసెస్ ఉంటాయి కదా, వాటిల్లో ఎక్కువ అప్లికేషన్ ఉంటుంది. ఏంది అంటే మనకి కనిపిస్తలేదు కానీ నియర్ బై ఉన్నది అని చెప్పేసి, లేదు అంటే మనకి బోర్బావి ఉంటుంది కదా, యూనిఫామ్ వెల్ అయినా సరే యూనిఫామ్ ప్లేస్ ఎంత లాంగ్, ఒక 60 మీటర్స్ ఎక్స్టెండబుల్ వైర్ వస్తుంది దీంతోపాటు. ఒకవేళ అది తీసుకొని మనం ఒకవేళ డీప్ ఉంటే కనుక అది కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బోర్బావిల్ ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్ఎల్ఆర్ అవి ఉంటాయి. సో దీని రెజల్యూషన్ ఎట్లా ఉంటుంది? రెజల్యూషన్ నార్మల్ రెజల్యూషన్ ఉంటుందండి. మనకు చిన్న మానిటర్ అయి మనం చూడదగ్గది ఎట్లా ఉంటుందో, సో మ్యాక్సిమం అంతే ఉంటుంది. జూమ్ చేసడానికి అయితే ఏముండదు. సో మామూలుగా మనకి ఎల్ఈడి లైట్స్ చాలా పవర్ఫుల్ ఉండడం వల్ల ప్రతి ఒక్క కూడా క్లియర్గా చూడడానికి ఈజీ. ఇది పూర్తి స్థాయిలో మొత్తంగా ఈ డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయి, ఒకవేళ నిన్నటి నుంచి కూడా ఒకటే ఆచూకీ మిస్టరీగా మారింది, ముగ్గురు ఎక్కడ ఉన్నారనేటువంటి సస్పెన్స్ ఇప్పటికి కూడా క్లారిటీ రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. దానికోసమే ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, గూడ్స్ ఎలక్ట్రానిక్ గూడ్స్ని ఉపయోగించి మరి ఇట్లా ఈ రకమైనటువంటి పరికరాలతో తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది.